share the word of prayer. Okay. ప్రభు యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన ప్రియులందరికి నా ప్రేమ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 29వ కీర్తన మనం చదువుకుందాం. మొదటి నుంచి ఆఖరి వరకు 11 చరణాలు ఉంటున్నవి, దయచేసి చదువుకుందాం. 29వ కీర్తన, దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి, యెహోవా స్వరము జలము మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చెయ్యును, లెబానోనును సిరియోనును గురుపోతి పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చెయ్యును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేలను ఈనజేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చదువుకున్న వాక్య భాగము ప్రభువే దీవించి మనకు పంచిపెట్టులాగున ప్రార్థన పూర్వకంగా వినాలని కోరుతుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెబ్రోను స్థానిక సంఘము తేతలికి, దైవజనులు జాన్ బాబంకుల్కి, లూక్కి నా ప్రేమ వందనాలు చెప్తుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, చదువుకున్న భాగంలో 29వ కీర్తన మొదటి 2 చరణాలలో దైవపుత్రులారా అని ప్రారంభిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక చక్కని ఆరాధన మనం చూడగలం. దైవపుత్రులు, దైవపుత్రులారా, వీరు మంచి బిరుదు గలవారు కదా. దైవపుత్రులు అనగా అక్కడ దైవ సన్నిధి ఉన్నది, దైవ సన్నిధిలో వారు ఉన్నారు. వారికి ఏమీ మాట వస్తుంటుందంటే యెహోవాకు ఆరోపించుడి. ఈ 2 చరణాలలో ఆరోపించుడి, ఆరోపించుడి, ఆరోపించుడి అని 3 సార్లు మనం చూసుకుంటున్నాం. యెహోవాకి ఆరోపించుడి, ఏం ఆరోపించాలి? ప్రభావ మహాత్మ్యములను, ప్రభావము మహాత్మ్యము ఆరోపించాలి. మన ప్రభావం కాదు, మన మహాత్మ్యము కాదు, మన గొప్పతనం కాదు, కానీ యెహోవాకు ఆరోపించుట అది బహుశ్రేష్టమైనది. గ్రంథంలోనే మనం చూసుకుంటున్నాం ప్రభావము మహాత్మ్యము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభావము, ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క మహాత్మ్యమును యెహోవాకి మనం ఆరోపించవలసిన వారమే ఉంటున్నాం. 3వ లైన్లో చూస్తే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం తూకం ఉన్నది. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి, ప్రభావము మహాత్మ్యము ఎటువంటి ప్రభావము, ఎటువంటి మహాత్మ్యం అంటే యెహోవా నామమునకు చెందవలసినది. ఆషమాషి కాదు, చాలా విలువైనది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి అని చూసుకుంటున్నాం. ఆరోపించుట అనగా హెచ్చించుట. ఆరోపించుటలో మనము చాలా పైకి వెళ్ళాలి కదా. యెహోవాకు ఆరోపించుట అనే మాటను మనం చూసుకుంటున్నాం. 29వ కీర్తన మొదటి 2 చరణాల్లో ఆరోపించుడి, ధరించుకొనుడి, సాగిలపడుడి అని 3 మాటలు చూసుకుంటున్నాం. ఆరోపించుడి, ప్రభావము మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆరోపించుడి, ధరించుకోవాలి అన్నాడు. ఏం ధరించాలి? ప్రతిష్ఠితములకు ఆభరణములు. ఇవి చాలా విశేషమైనవి, ఎక్కడ కూడా అంగళ్ళలో దొరికేది కాదు.
ఇవి లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రతిష్ఠిత ఆభరణములు, పరిశుద్ధత కలిగిన వారమే ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారమే ఉండాలి, యథార్థత కలిగిన వారమే ఉండాలి. లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం యాజకులు, అహరోను కుమారులు వారు ప్రతిష్ఠిత వస్త్రాలను ధరించుకున్నారు. అవి విశేషమైనవి, అవి ప్రత్యేకింపబడినవి, అవి అందరూ వేసుకునేటివి కాదు. చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమంలో ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు వారు వేసుకుంటున్నారు. అది వారికి సౌందర్యాన్ని ఇస్తుంటున్నది, వారికి ప్రాముఖ్యతను ఇస్తుంటున్నది. అవి ఎంత విశేషమైన వస్త్రాలని మనం చూసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మూడు మాటలు మనం చూసుకుంటున్నాం, ఆరోపించుడి, ధరించుకొనుడి, సాగిలపడుడి. ఆరోపించుటలో మనము ఆయనను హెచ్చించుట, మనం ఆయనను గణపరచాలి, ఆయనని పైకెత్తాలి. ఆయన చాలా ఉన్నతుడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు, ఆయన మహాదేవుడు. ఆయనను హెచ్చించుట ఆరోపించుటలో మనం కూడా పైకి వెళ్ళినట్లుగా ఉన్నది. ప్రేమైన వాళ్ళరా, సాగిలపడుడి అంటే మనం వంగాలి. ప్రతిష్ఠిత ఆభరణములు ఉన్నవన్నీ అలాగే కూర్చొని ఉండుట కాదు, అది దేవుని సన్నిధి. దైవపుత్రులారా, సాగిలపడుడి అంటున్నాడు, అది దేవుని సన్నిధి. యెహోవా నామమునకు చెందవలసిన మహిమ మనం అర్పించాలి. అందుకే అంటున్నాడు, మీరు సాగిలపడుడి. సాగిలపడుట, మోకరించుట, క్రింద కూర్చునుట, ఆయన సన్నిధానంలో ఆయన వైపు చూచుట, మనం వంగిపోవుట, మనం తగ్గించుకొనుట, ఎన్నైనా మనం ఆలోచన చేయవచ్చు. ప్రియమైన వాళ్ళరా, 29వ కీర్తన మొదటి 2 చరణాలలో ఆరోపించుడి, ధరించుకొనుడి, సాగిలపడుడి ఎవరు? దైవపుత్రులు. వారు మహా చాలా శ్రేష్టమైన వారు, దైవ సన్నిధానంలో ఉన్నవారు. అది ఒక శ్రేష్టమైన పరిశుద్ధ స్థలము. అక్కడ ఆరాధన ఉన్నది, అక్కడ సంతోషము ఉన్నది, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుని యొక్క మహిమను మనం చూస్తుంటున్నాం. 3వ చరణం నుంచి 9వ చరణం వరకు మనం చూస్తే ఆ సీన్ మారిపోయినట్టున్నది. మొదటి 2 చరణాల్లో అది ప్రశాంతమైన స్థలాన్ని మనం చూస్తే 3 నుంచి యెహోవా స్వరము మనం చూస్తూ ఉన్నాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అక్కడ జలము చూస్తూ ఉంటున్నాం. జలము స్థిరమైనది కాదు, అది కిందికి పైకి లేచున్నది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చూస్తే భక్తిహీనులు సముద్రం వలె వారు కదులుచూ ఉన్నారు అని చూస్తూ ఉంటున్నాం. జలములు అవి స్థిరమైనవి కాదు, అవి కదిలేవి, పైకి కిందికి లేచేవిగా మనం చూస్తుంటున్నాం. యెహోవా స్వరము జలముల మీదకు వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. స్వరము ఉన్నది, ఉరుము ఉన్నది, గర్జన ఉన్నది. మహాజలము మీద యెహోవా సంచరించుచున్నాడు అని చూసుకుంటున్నాం. తర్వాత 4వ చరణంలో యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఈ 2 చరణాలు 3, 4 చరణాలు యెహోవా స్వరము జలము మీద వినబడుచున్నది. 3 సార్లు స్వరము అనే పదాన్ని మనం చూసుకుంటున్నాం. జలము ఇది స్థిరమైనది కాదు. ఒక అవిశ్వాసిని పోల్చి మనం ఆలోచన చేసుకోవచ్చు. లోకంలో ఎటుతోచని పరిస్థితుల్లో పాపంలో జీవిస్తున్న అవిశ్వాసి, దేవునికి దూరమై సాగుతున్న అవిశ్వాసితో యెహోవా మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 3 సార్లు స్వరము, స్వరము, స్వరము అని చూస్తుంటున్నాం. అది బలమైన స్వరము, అది ప్రభావము గల స్వరము, అది బహుశ్రేష్టమైన స్వరము, ఎటువంటి మానవునన్నా మార్చగల స్వరము, రాతి గుండెను ఆ మాంసపు గుండెగా మార్చగల స్వరము, యెహోవా స్వరము. ఆ స్వరము మహిమగల దేవుని స్వరము అంటున్నాడు.
ఆ స్వరము ఉరుము వలె ఉన్నది, గర్జించుచున్నది అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, యెహోవ స్వరము బలమైన స్వరము. 3-4 చరణాల్లో ఆ స్వరము జలము మీద ఉన్నది. 5-6 చరణాల్లో మనం చూస్తే ఆ స్వరము లెబానోను ప్రాంతంలో ఉన్నది. 3-4 చరణాల్లో జలము అవిశ్వాసిగా మనం ఆలోచన చేస్తే, 5-6 చరణాల్లో లెబానోను ప్రాంతము విశ్వాసి జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. లెబానోనులో దేవదారు వృక్షములు, సంఘంలో విశ్వాసులు, దేవుని సన్నిధానంలో బలమైన విశ్వాసులు, లెబానోను పచ్చని స్థలము, ఎత్తైన స్థలము, రమ్యమైన స్థలము. ఆ లెబానోనులో దేవదారు వృక్షములు ఉన్నవి. దేవదారు వృక్షములు చాలా బలమైనవి. ఎన్నో కట్టడాలకు అవి వాడబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. లెబానోనులో యెహోవా స్వరము, ఆ స్వరము అక్కడ ఏ కార్యం చేసిందంటే దేవదారు వృక్షములను విరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా దేవుడు ప్రభు స్వరం, ఆయన విశ్వాసులతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని సరిచేసేవాడు. అవిశ్వాసితో మాట్లాడతాడు, వారిని చక్కబెడతాడు. విశ్వాసితో కూడా మాట్లాడతాడు, వారి జీవితాలను చక్కబెట్టేవాడుగా మనం చూస్తుంటున్నాం. 5-6 చరణాల్లో యెహోవా స్వరము లెబానోనులో వినబడుతూ ఉంటున్నది. 5-6 చరణాల్లో లెబానోను విశ్వాసిగా మనం చూస్తే అక్కడ స్వరము ఒక్కసారి మాత్రమే మనం చూస్తుంటున్నాం. విశ్వాసికి ఒక్కసారి చాలు, ఒక గద్దింపు చాలు. దానికన్నా ఎక్కువ ఆ విశ్వాసికి అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, యెహోవా సన్నిధానంలో, ప్రభు సన్నిధానంలో మనం చేరి వచ్చినప్పుడు ఆయన మాట ఒక్క మాట చాలు, ఒక్క గద్దింపు చాలు, వెంటనే మనం సరిచేయబడాలి. యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచింది. అవి దూడవలె గంతులు వేస్తున్నట్లుగా కనపడుతున్నాయి. కీర్తనకారుడు చక్కగా వివరిస్తున్నాడు. పెద్ద మ్రానులు, దేవదారు వృక్షాలు ఆ స్వరానికి విరువబడి దూడవలె గంతులు వేస్తున్నవి. ఇది సంతోష గంతు కాదు, ఇది నరకబడిన తర్వాత వేస్తున్న గంతులు అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, లెబానోను, సిరియోను ఆ ప్రాంతంలో కూడా గురుపోతు పిల్లల వలె గంతులు వేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసితో ప్రభు మాట్లాడేవాడు. మనము చాలా కాలం అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ముచ్చటించేవాడు. ఆయన మాట్లాడతాడు, సరిచేస్తాడు. ఆయన చక్కని మార్గంలో ఆయన నడిపించేవాడుగా మనం చూస్తుంటున్నాం. 7-8 చరణంలో యెహోవా స్వరము అరణ్యములో వినబడుచున్నది. జలముల మీద వినబడుచున్న యెహోవా స్వరము అవిశ్వాసిగా మనం ఆలోచన చేస్తే, లెబానోనులో వినబడిన ఆ స్వరము విశ్వాసిగా మనం ఆలోచన చేస్తే, అరణ్యములో వినబడుచున్న యెహోవా స్వరం విశ్వాస జీవితం నుంచి తొలగిన వారు అరణ్యములో ఎట్టి వారికి ఎలాగు వెళ్తున్నారో వారికే తెలియదు. అరణ్యము వారి జీవితంలో ఫలభరితమైన జీవితం కాదు. అది ఎండిన జీవితం, అది ఎందుకు పనికిరాని జీవితం, క్రమము లేని జీవితం, వెనుకొక తిరిగిన జీవితం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. 8 చరణంలో మనం చదువుతున్నాం. ఆయన కదిలించేవాడు, ఆయన తట్టేవాడు, ఆయన విషయాలను జ్ఞాపకం చేసేవాడు. విశ్వాసిని విశ్వాస జీవితంలో ఎలాగున్నావో ఆమెను కూడా ఆయన జ్ఞాపకం చేసేవాడు. నీవు తప్పిపోయావా, ఎందుకు తప్పిపోయావు, అరణ్యంలో ఎలా ఎందుకు తిరుగుచున్నావు ఆయన జ్ఞాపకం చేసేవాడుగా యెహోవా స్వరము మనం చూసుకుంటున్నాం. అరణ్యంలో స్వరము కదిలిస్తూ ఉన్నది. యెహోవా కాదేశు అరణ్యంను కదిలించును. ఇక్కడ కూడా 7-9 చరణాల్లో అరణ్యంలో యెహోవా స్వరం 3 మనం చూస్తున్నాం. అవిశ్వాసితో మాటి మాటికి మాట్లాడేవాడు, విశ్వాసం నుంచి తొలగిపోయిన వారితో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. విశ్వాసులకు మందిరంలో ఆ లేకపోతే దేవుని వాక్యం అది చాలా అమూల్యమైనది కాబట్టి వెంటనే స్వీకరించి
చక్కగా నడిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. 3-9 వరకు ఆ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా స్వరము దేవదారు వృక్షాలు నరకబడినట్లుగా చూస్తుంటున్నాం. లెబానోను పర్వతాలు గంతులు వేసినట్లుగా అవి ఆ రాలినట్లుగా లేకపోతే వాటి ఆ తుఫాను వచ్చినట్లుగా ఘోరమైన విపత్తు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అరణ్యం కూడా కదిలింపబడి ఉంటున్నది. 9 చరణంలో చూస్తే ఆకులు రాలేను, చెట్టు ఉన్నది కానీ ఆకులు లేవు, ఆకులు లేని చెట్లు, అది ఎంతో వికారం అని లేఖనాల్లో మనం చూసుకుంటున్నాం. చాలా భయంకరమైన పరిస్థితి. ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే మనం తిరగ చూస్తే అక్కడ ఇల్లు ఉండదు, చెట్లు ఉండవు, సరైన మార్గాలు ఉండవు, అన్ని కూడా వికారమే, వికారం 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 అని మనం చూస్తుంటున్నాం. ఏది కూడా క్రమము లేదు. ఆ ప్రచండమైన ప్రళయం తర్వాత క్రమము లేదు. భయంకరమైన సన్నివేశాలు దృశ్యాలు మనం చూస్తుంటున్నాం. అయితే 9 ఆఖరి వచ్చిన లైన్ లో మనం చూస్తే ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. దేవునికి స్తోత్రాలు, ఆయన ఆలయంలో ఉన్నారు. జలము పైన ఉన్నవారు కాదు, అరణ్యంలో ఉన్నవారు కాదు, నరకబడిన వారు కాదు, ఆలయంలో ఉన్నవారు, సజీవులు ఉన్నారు, ఒక శేషం ఉన్నది, ఆయనను ప్రేమించే వారు ఉన్నారు, ఆలయంలో ఉన్నారు. ఆలయంలో ఉన్నవారు ఏమంటున్నారు? ఆయనకే ప్రభావము. ఏంది ప్రభువా, మా ఇండ్లన్నీ కూలిపోయినాయి, మా చెట్లు మా పంటలన్నీ నాశనమైనవి, నువ్వు ఇలాగా మామూలు చేసేదని వారు ఏమాత్రం అనటలేదు. ఏమంటున్నారు? ఆయనకే ప్రభావము. ఆయన స్వరము ఎంత గంభీరమైనది, ఎంత బలమైనది, ఆయన స్వరంలో ఇంత శక్తి ఉన్నదా? జలములు మహాజలములను అల్లాడించే శక్తి, అరణ్యమును కదిలించే శక్తి, దేవదారు వృక్షములను విరిచే శక్తి యెహోవా స్వరంలో ఉన్నదా అని వారు యెహోవాను చూచి ఆయనకే ప్రభావము అని వారు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి 29 కీర్తన మొదటి 2 ఆరాధన మనం చూస్తుంటున్నాం. దైవపుత్రులు మంచివారు చేస్తున్న మంచి ఆరాధన ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. 3-9 ఆందోళన మనం చూస్తుంటున్నాం. ఎంతో ఆందోళన ఉన్నది, భయంకరమైన పరిస్థితి ఉన్నది. అయితే వారు దేవుని మహిమను చూస్తున్నారు. ఆలయంలో ఉన్న వారందరూ ఆయనకే ప్రభావం అనుచుంటున్నారు. ఆఖరి 2:10-11 మనం చూస్తే యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. జలములో మునిగిపోయిన వాడు కాదు యెహోవా, జలములో కొట్టుకొని వెళ్ళిన వాడు కాదు, ఆయన ప్రళయ జలముల మీద ఉన్నవాడు. ఆయన ఎంత బలవంతుడో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఆయన ఎంత గనుడో, ఆయన ఎంత ప్రభావము గలవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో మనం చూసుకుంటున్నాం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. ఎంతకాలం ఆసీనుడాయన్నాడు? కింద లైన్ లో మనం చూస్తే ఆయన నిత్యము ఆసీనుడై ఉంటున్నాడు. ఒకరోజు 2 కాదు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నవాడు. ఆయన ఆసీనుడై ఉంటున్నాడు. సమస్తమైన ఆధీనంలో ఉన్నది, ఏది కూడా ఆయనకు తెలియకుండా రాలేదు అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. యెహోవా ఆసీనుడాయను. 11 మనం చూస్తే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తుంటున్నాడు. బలహీనులకు బలం అనుగ్రహించేవాడు. ఎంతో ప్రళయంలో చిక్కుకున్న వారు యెహోవాని కాపాడుతూ ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తున్నాడు. ఆఖరిగా మనం చూస్తే యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేస్తూ ఉంటున్నాడు.
వెనక్కి తిరిగి చూస్తే భయంకరమైన సన్నివేశాలు జరిగాయి. ప్రచండమైన గాలి, ప్రచండమైన నీరు, ఆ ప్రచండమైన ఆ గాలితో చెట్లని నరకబడిన ఆ సన్నివేశాలని మనం చూస్తున్నా. తన ప్రజలైతే సమాధానం. దైవ పుత్రులారా, దేవుని సన్నిధానంలో సమాధానం ఉన్నది. ఆయన ఆలయంలో ఉన్న వారందరూ ఆయనకే మహిమ అంటున్నారు. తన ప్రజలకు సమాధానం. 23వ కీర్తనలో శాంతి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ సమాధానం. ఎంత నిమ్మలంగా ఉన్నారు ఎవరు? యెహోవా ప్రజలు. ఎక్కడ? ఆయన మందిరములో అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. 29వ కీర్తన మొదటి రెండు చరణాల్లో చక్కని ఆరాధన మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత 3 నుంచి 9 వరకు వారి ఆందోళన మనం చూస్తుంటున్నాం. 10, 11వ చరణంలో వారికి ఆదరణ మనం చూస్తుంటున్నాం. మంచి ఆదరణ. యెహోవా ఆసీనుడై ఉంటున్నాడు. సింహాసనాసీనుడు. మహాజలములు, ప్రళయ జలముల మీద ఆయన ఆసీనుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో, ప్రస్తుతం మనం సాగే పరిస్థితిలో మనం ఏమాత్రం భయపడకుండా, మన ప్రభువు ఆయన సమస్తమును చూచుచున్నవాడు. ఆయన సమస్తము తన ఆధీనంలో ఉన్నది కనుక మనం ఏమాత్రం భయపడకుండా విశ్వాసంతో ఇంకో ఆయనను వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని చక్కగా చదువుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఆయనలో సాగిపోటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కైగల మొక్కవ్వా, సాయంకాలం వీళ్ళతో కలిసి 29వ కీర్తన ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని మీకే స్తోత్రాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు తనమైన ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.